జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని లిమ్రా గార్డెన్లో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ఎంతైనా అవసరం ఉందని, గెలిపించినా మన బాధ్యత అది మన నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో ఓట్లు వేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు మాసాపేట రవీందర్ రెడ్డి, నల్లగొని బాలకిషన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల సౌకర్యాలు ఏమైనా అవుతున్నాయా? ఏ ప్రజల సౌకర్యాలు జరుగుతలేవు, అభివృద్ధి పనులు జరుగుతలేవు, సమస్యలు పెరిగిపోతున్నాయి, అభివృద్ధి కరప్షన్ పెరిగిపోయింది, ప్రజలు అశాంతితో ఉన్నారు, రైతులు కష్టాల పాలన ఉన్నారు. ఆంధ్ర పరిపాలనలో కంటే ఈరోజు కొంత ఎక్కువ కష్టాల్లో ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే మరి ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రాంత తెలంగాణ అభివృద్ధి కొరకు పోరాడండి. కేంద్రం గురించి మీకు అవసరం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి. కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వస్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. కాబట్టి మీరు 16కి 16 వస్తే మేమేమో చేస్తామని చెప్పి అనడం సబబు కాదు, అనకండి. ఇక్కడ రాష్ట్రానికి ఇచ్చారు, రాష్ట్రంలో వెళ్ళుకోండి. ఇప్పటికైనా అభివృద్ధి పనులు చేయండి, నిజాయితీగా పరిపాలన చేయండి, ప్రజల సౌకర్యం కొరకు పాటుపడండి. కేంద్రానికి మాత్రం మీరు కూడా సహకరించాలి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి నైతిక బాధ్యత, కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారం తీసుకురావాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నది. ఆ బాధ్యత విస్మరించి మేము ఎవరికో సపోర్ట్ చేస్తాం, ఏదో లబ్ధి పొందాం అంటున్నారు, అది మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నా. తప్పకుండా మరి జనగామ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి అయినా ఎమ్మెల్యే గారు రైట్ ఫ్రమ్ వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు ఏ ప్రజాప్రతినిధి అధికారానికి వచ్చినా ప్రజల సమస్యలను పట్టించుకోవాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మరి అలాంటి వ్యక్తులే ప్రజలు ఎన్నుకోవాలి. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ప్రజల సౌకర్యం కొరకు పనిచేస్తాడు, ప్రజల మేలు కొరకు పనిచేస్తాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. ఏ సమస్య ఉన్నా సమస్యను వెంటనే స్పందించి నా పరిష్కారం కూడా చేస్తాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి మీరందరూ కూడా ఓటేసి గెలిపించాలి. అంతేకాకుండా మన బాధ్యత కూడా ఉంది. తెలంగాణ మనకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా, సోనియా గాంధీ ద్వారా. ఆ బాధ్యతను మనం మర్చిపోకుండా ఓటేయాలి. వేసే ఓటు కూడా ఒక సమర్థునికి ఇస్తున్నాం కాబట్టి ఇంకా సంతోషంగా అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపేయాలని చెప్పి నేను కోరుతున్నాను.